హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, షర్మిల గారిని అండ్ విజయమ్మ గారిని వీళ్ళిద్దరిని కూడా ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త వ్యూహంతో రాబోతున్నారని, అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ని ఏకం చేసి వాళ్ళిద్దరికి అగనిస్ట్ గా చేద్దామన్న ఒక ఆలోచనలో తనున్నట్టు నిన్న కూడా పులివెందుల్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మరి షర్మిల గారి వైపు ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎవరుంటారు, మీరేం చెప్తారు సార్ దీని గురించి? యా, యాక్చువల్గా మొత్తం డిస్ప్యూట్లో ఇప్పటివరకు మనకు తేలిన అంశాలు చెరొక వాదన, రెండు వైపుల వాదనలు చూస్తే షర్మిల వైపు వాదన షర్మిల కావచ్చు, ఆమె తల్లి విజయమ్మ కావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక జట్టుగా ఉన్నారు, జగన్కి వ్యతిరేకంగా ఇద్దరు కూడా పనిచేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాకపోతే షర్మిల అమ్మ ఎక్కువ మాట్లాడుతుంది, విజయమ్మ బ్యాలెన్స్గా మాట్లాడిన ట్రై చేస్తుంది. కానీ ఆమె కూడా క్లియర్గా చెప్పింది, అన్యాయం ఎవరి వైపు జరిగితే ఆ బిడ్డ వైపే ఉండాలి. సో షర్మిలకు అన్యాయం జరిగింది కాబట్టి నేను షర్మిల వైపు ఉన్నాననేది ఆమె తేల్చేసింది. సరే, దానికి వైసీపీ వాళ్ళు ఏదో సమాధానం ఇచ్చారు, అది పక్కన పెడితే మొత్తంగా రెండు వెర్షన్స్ మనకు కనబడతాయి. ఒకటి ఏంటంటే, జగన్ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు, అంటే వైఎస్ఆర్ సంబంధించిన కుటుంబ ఆస్తులు తప్ప జగన్ వ్యక్తిగత ఆస్తులు ఏవి లేవు అనేది షర్మిల వాళ్ళ వాదన. జగన్ క్యాంపు వాదన ఏంటంటే, వైఎస్ఆర్ సంపాదించింది ఏం లేదు, ఆయన సంపాదించినవి లేకపోతే రాజారెడ్డి ఉన్నవి ఆల్రెడీ పనిచేసుకున్నాము, ఆ తర్వాత జగన్ డెవలప్ చేసుకున్నాడు. జగన్ 23 ఏళ్ల వయసు నుంచే వ్యాపారాల్లో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కంపెనీలు పెట్టాడు, ఆ తర్వాత సిమెంట్ భారతి సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, సాక్షి కావచ్చు, సాండూర్ కావచ్చు, తర్వాత సరస్వతి పవర్ కావచ్చు, ఇలాగా ఇవన్నీ కూడా కంపెనీలు పెట్టి జగన్ రన్ చేసుకున్నాడు తప్ప దానికి నిజానికి జగనే వైఎస్ఆర్కి కూడా ఫండ్ ఇచ్చేవాడు తప్ప జగన్ ఆస్తులు అవన్నీ కూడా. సో అందుకనే తన ఆస్తుల్లో తను 40% ఇస్తానని హామీ ఇచ్చి ఒక ఎంఓయూ రాసిచ్చాడు. నిజంగా జగన్ ఆస్తులు కాకపోతే ఎంఓయూకి ఎంఐ ఒప్పుకుంటుందా? నువ్వు ఎంఓయూ నువ్వేంది రాసిచ్చేది, మొత్తం ఆస్తులకి భాగం పంచని కూర్చుంటుంది కదా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నిజంగానే ఇది వైఎస్ఆర్ ఆస్తులు అయితే వీళ్ళు ఎందుకు లీగల్గా వెళ్ళట్లేదు, ఎందుకు బయట వచ్చి రచ్చ చేస్తున్నారు అనేది సెకండ్ పాయింట్ వాళ్ళు తీసి. సో ఓవరాల్గా మనలాంటి కామన్ మ్యాన్కి బయట ఉండి ఈ పబ్లిక్ డొమైన్లో వీళ్ళ డిబేట్స్ చూస్తున్న వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఆస్తులన్నీ కూడా వైఎస్ఆర్ పేరుతో లేవు, వైఎస్ఆర్ పేరుతోనో వైఎస్ఆర్ ఉమ్మడిగా ఉన్నవో పంచుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ కూడా జగన్ పేరుతోనూ భారతిరెడ్డి పేరుతోనూ ఉన్న ఆస్తులకు సంబంధించి గొడవ. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, షర్మిల కానీ విజయమ్మ ఆర్గ్యుమెంటు, అది ఓపెన్గా చెప్పినా చెప్పకపోయిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వైఎస్ఆర్ వల్లనే జగన్ తన కంపెనీలను అభివృద్ధి చేసుకోగలిగాడు. సో వైఎస్ఆర్ వల్ల చేసుకున్నప్పుడు వైఎస్ఆర్ భాగం కూడా ఉంటుంది, వైఎస్ఆర్కి ఇంకొక బిడ్డ అయిన షర్మిలకు కూడా భాగం ఉంటుంది. వైఎస్ఆర్ అనుమతి ఇది లేకుండా, సహాయ సహకారాలు లేకుండా చేయలేదు, జగన్ ఆస్తులు డెవలప్ కాలేదు అనేది వీళ్ళ వాదన. అంటే అర్థమేంటి, క్లియర్గా ఇవి అక్రమ ఆస్తులని వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ వల్ల ఎలా డెవలప్ అయినాయి, వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో వైఎస్ఆర్ కొన్ని కంపెనీలకు మేల్ చేస్తే ఆ కంపెనీలు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి అనేది అతని మీద ఉన్న అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించిన ప్రధాన ఆరోపణ. దాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు. అంటే ఇది వైఎస్ఆర్ ఆస్తులనే వాళ్ళు చెప్తున్నారు, వైఎస్ఆర్ వల్లనే ఇతను చేశాడు, ఇతను కష్టం ఉండొచ్చు కానీ అతను బాధ్యతగా ఇప్పుడు కూతురు కూడా ఇవ్వాలనేది వాళ్ళు చెప్తున్నది. సో ఇప్పుడు జగన్ ముందున్న కర్తవ్యం ఏంటి, లీగల్గా తేల్చుకోండి అని వదిలేయడమా? వదిలేస్తే వీళ్ళు లీగల్గా తేల్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమి లేదు కాబట్టి వీళ్ళు లీగల్గా ఏమి తేల్చుకోలేరు. ఎవరు, షర్మిల కానీ విజయమ్మ కోర్టుల ద్వారా తేలదని వాళ్ళకి తెలుసు. కోర్టులకు వెళ్తే వాళ్ళకి ఒక పైసా రాదు, ఎందుకంటే జగన్ పేరుతో భారతిరెడ్డి పేరుతో. అందుకని వాళ్ళు రచ్చ బయట చేస్తున్నారు. ఎప్పుడైనా కుటుంబాల్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు లీగల్గా తెలుసుకున్నప్పుడే వైలెన్స్కి కూడా దిగుతారు. ఎందుకు వైలెన్స్కి దిగుతారు, లీగల్గా మనకి రాదు కాబట్టి వీళ్ళు వైలెన్స్కి దిగడం, వాళ్ళని బెదిరించడం, నువ్వు ఎట్లా బతుకుతావో చూస్తాను, నువ్వు ఎట్లా బయటకు వస్తావో చూస్తాను, ఇలాంటి బెదిరింపులన్నీ జరుగుతుంటాయి కుటుంబాల్లో. అలాగే ఇప్పుడు షర్మిల ఇవన్నీ ఎందుకు చేస్తుందంటే, ఆమెకు లీగల్గా ఏ రైట్ లేదు కాబట్టి, రాజకీయంగా జగన్ బలహీనమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి జగన్ కానీ రాజకీయంగా దెబ్బతీస్తే అతను తన సమస్యను పరిష్కరిస్తాడు అనేది ఆమె స్ట్రాటజీ.
దీనికి లక్కీగా ఆమెకు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే 8 of the 8 ఫ్రెండ్ అని, జగన్కి ఎవరు 8 అయినా తెలుగుదేశం క్యాంప్కి ఫ్రెండే. కాబట్టి రెండోది కుటుంబ కలహాల్లో ఏమవుతుందంటే జనాలకు అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో కష్టాలు ఉన్నాయంటే భలే ఆనందంగా మామూలు జనం చూస్తారు. మనం వ్యూస్ అంతా కూడా అనలైజ్ చేస్తే సెలబ్రిటీ జనాలకు కష్టాలు ఉన్నాయంటే బ్రహ్మాండంగా వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఒక సొలేస్ ఇస్తుంది కామన్ పీపుల్కి, అంటే వాళ్ళకే తప్పలేదురా ఇంక మనమంతా అనే ఒక సొలేస్ని ఇస్తుంది. కాబట్టి రెండోది ఒక ఎక్కడో ఒక రకమైన శాడిజం కూడా ఉంటుంది డబ్బున్న వాళ్ళ మీద, అంటే ఒక జలసీ ఉంటుంది. సో వాళ్ళకి కష్టాలు వస్తే వీళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కామన్ హ్యూమన్ నేచర్. సో అలాగా మొత్తం ఇప్పుడు దీని మీదే ఉంది. జగన్కి ప్రాబ్లం ఏంటి, జమిలి ఎన్నికలు కానీ వస్తే ఎక్కువ కాలం లేదు, టైం లేదు. 2026 కానీ 27 కానీ జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ శీతాకాల సమావేశాలు, నెక్స్ట్ మంత్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెడతారు. నిన్న కూడా జమిలి ఎన్నికల గురించి ఆపాలని కొంతమంది కుట్ర చేస్తున్నారని మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి మ్యాక్సిమం 2-3 ఏళ్ళు టైం మాత్రమే ఉంది ఎలక్షన్కి వెళ్ళాలి. 3 ఏళ్ళల్లో తను పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ బలహీనంగా ఉంది, ప్రజల్లో తనకి 40% ఓట్ల శాతం ఉంది, కానీ అది పెరుగుతుందో లేదో తెలియదు. అట్లాగే కేసులు, ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే అతను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది, జైలుకి వెళ్తే ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి. అట్లాగే కేసులు పెట్టి తన మీద, తనకి కోర్ టీం మీద కేసులు పెట్టి రెడీగా ఉన్నది తెలుగుదేశం వాళ్ళు. సో ఈ ప్రాబ్లమ్స్ అంతా జగన్కు ఉంటే ఇది కొత్త తలనొప్పి, పెద్ద తలనొప్పిగా మారిపోయింది షర్మిల ఇష్యూ. సో దీంతో ఇప్పుడు జగన్ తన ఆస్తుల్ని ఆ 40% ఏదైతే 80లో రాసుకున్నాడో అది ఇచ్చేసి ఆమెకు ఆస్తులన్నీ, సో ఆమెతో సెటిల్ చేసుకుంటే జగన్కి కొంతవరకు ఆ తలనొప్పి తగ్గుతుంది. ఎప్పుడైనా అదేదంటారు కదా, ఇంటిలోన పోరు ఇంతెంత కాదే అని వేమన పద్యం ఉంది. ఇంట్లో పోరుంటే మాత్రం అది అన్నిటికంటే చెప్పులోని రాయి, చెవిలోని జోరి కానీ ఇది ఉంది కాబట్టి. సో అలాగే మనకు చెప్పులో ఒక రాయి ఉంటే ఎలా కష్టమవుతుందో అలాగా షర్మిల అతనికి ఒక చెప్పులో రాయిలాగా, చెవిలో జోరిగిలాగా చేరింది. దీంతో ఎప్పుడు ఆమె ఎట్లా మాట్లాడుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు తల్లి కూడా బయటకు వచ్చింది, రేపు పొద్దున్న తల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఆమె కూడా రంగంలో దిగి వీళ్ళిద్దరు కలిసి రేపు పాదయాత్ర చేసినా చేస్తారు, ప్రజలే మాకు ఇవ్వండి అని. ఎందుకంటే లీగల్గా వాళ్ళకి ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇంకా పబ్లిక్గానే గొడవ చేస్తారు. ఇది ఇప్పుడు జగన్ పరిష్కరించుకోవాలి. అందుకని జగన్ ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించాడని చెప్తున్నారు. ఆ వ్యూహం ఏంటంటే తన బంధువుల్ని ఆర్గనైజ్ చేయడం, తన ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి కుటుంబం ద్వారా ప్రెజర్ కానీ విజమ్మ మీద, శర్మల మీద తీసుకొస్తే వాళ్ళని టేబుల్ దగ్గరికి ఇప్పుడు రప్పించాలి. టేబుల్ దగ్గరికి అంటే పంచాయతీకి, పంచాయతీకి రప్పించాలంటే తన ఒక ప్రపోజల్ చేస్తాడు, వాళ్ళు ఏదో ప్రపోజల్ చేస్తారు, మధ్యలో ఏదో ఒకటి తెగాలి. ఎందుకంటే కోర్టుల్లో పోతే వాళ్ళకి రాదు, కోర్టులు పోకుండా వాళ్ళు రచ్చ చేస్తే జగన్కి నష్టం. కాబట్టి ఇరువైపులా ఇబ్బందులు ఉన్నాయి.